చాలా సందర్భాల్లో సైతాను ఒక వ్యక్తిని ఆవరించినప్పుడు, అదుపులోనికి తీసుకున్నప్పుడు, ఆ వ్యక్తిని సాధారణంగా సైతాను ఏం చేస్తాడో తెలుసా? ఏ పాపము చేత తనను బంధించాడో ఆ పాపము చేయటానికి ఒక లొకేషన్కి తీసుకెళ్తాడు, ఒక స్థలానికి తీసుకెళ్తాడు. త్రాగుడు చేత నిన్ను బంధిస్తే త్రాగుబోతులు ఉండే స్థలానికి తీసుకెళ్తాడు. బూతు సినిమాలు, బూతు బొమ్మలు, బూతు సంస్కృతికి నిన్ను బానిసను చేస్తే ఆ బూతు సినిమాలు, ఆ బూతు బొమ్మలు దొరికే స్థలానికి నిన్ను తీసుకెళ్తాడు. ఎక్కడైతే బూతు సినిమాలు చూపిస్తారో ఆ ఇంటర్నెట్ కేఫ్లకే తీసుకెళ్తాడు. ఎక్కడైతే బూతు సినిమాలు నీ సెల్ఫోన్లో డౌన్లోడ్ చేసిస్తారో అక్కడికే నిన్ను తీసుకెళ్తాడు. ఎక్కడైతే వేశ్యలు నీకు అందుబాటులో ఉంటారో అక్కడికే నిన్ను తీసుకెళ్తాడు. ఎందుకని? నిన్ను నాశనం చేయాలి. ఎందుకని? నిన్ను పాడు చేయాలి. దయచేసి జాగ్రత్తగా వినండి. ఈరోజు నువ్వు ఎక్కడికెక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికెక్కడికి వెళ్తున్నావు? ఎందుకు వెళ్తున్నావు? ఏ పాపము చేయడానికి వెళ్తున్నావు? నువ్వు పాపము చేయడానికి ఏ స్థలాన్ని ఏర్పరచుకున్నావు? కొన్నిసార్లు భార్యలు అంటూ ఉంటారు, ఉద్యోగం అయిపోయిన తర్వాత తిన్నగా నా భర్త ఇంటికి రాడండి. మరి ఎక్కడికి వెళ్తాడు? ఏమో ఎక్కడికి వెళ్తాడో తెలియదు. రాత్రి 12 గంటలకు 1 గంటకు వస్తున్నాడు, ఉద్యోగం అయిపోయిన వెంటనే రావట్లా. ఎక్కడికి వెళ్తున్నాడో? పాపము చేయటానికి అనుకూలమైన స్థలానికి వెళ్తున్నాడు. సహోదరి సహోదరులు అడుగుతున్నారు, మరి నువ్వు పాపము చేయటానికి ఏర్పరచుకున్న స్థలం ఏమిటి? నువ్వు పాపిష్టి కార్యాలు జరిగించటానికి ఎన్నుకున్న స్థలం ఏమిటి? ఎక్కడికి వెళ్తున్నావు? కాలేజ్ అయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నావు? ఉద్యోగం అయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నావు? నీ షాప్ కట్టేసిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నావు? నీ వ్యాపారాన్ని ముగించిన తర్వాత ఎక్కడికి వెళ్ళి నీ శరీరాన్ని పాడు చేసుకుంటున్నావు? ఏ స్థలానికి వెళ్ళి నిన్ను నువ్వు నాశనం చేసుకుంటున్నావు? తప్పిపోయిన కుమారుని గురించి మనం చదివినప్పుడు, ఆ తండ్రి ఆ తప్పిపోయిన కుమారునికి అడిగినట్టుగా ఆస్తి ఇచ్చినప్పుడు, ఆ తప్పిపోయిన కుమారుడు అదే ఊర్లో ఉన్నాడా? ఆ ఊర్లోనే ఉన్నాడా? ఆస్తి చేతికి వచ్చింది, డబ్బు చేతికి వచ్చింది. ఆ డబ్బు చేతికి వచ్చినప్పుడు తప్పిపోయిన కుమారుడు ఆ ఊర్లోనే మరొక వీధిలో ఒక ఇల్లు కొనుక్కొని, డాడీ నేను ఎక్కడికి వెళ్ళను? నా ఆస్తి నాకు ఇస్తే ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్నాను, వ్యాపారం చేద్దాం అనుకుంటున్నాను, వ్యాపారం చేస్తాను, పక్క వీధిలోని ఇల్లు కట్టుకుంటాను, ఇల్లు కొనుక్కుంటాను, ఎక్కడికి వెళ్ళను అన్నాడా? లేదండి. తన చేతికి డబ్బులు వచ్చినాయి చాలు, బైబుల్ సెలవిస్తుంది, అతడు దూరదేశమునకు వెళ్ళి, చేతిలోకి డబ్బులు వస్తే చాలు, జీతం వస్తే చాలు, ఇంక్రిమెంట్ వస్తే చాలు, ఎవరైనా కాస్త డబ్బులు ఇస్తే చాలు, ఎప్పటి నుంచో ఇవ్వవలసిన వాళ్ళు కాస్త తిరిగి డబ్బులు ఇస్తే చాలు, అయ్యో నీ కాలు కుదురుగా ఉండదే, పరుగు తీయాల్సిందే, వెళ్ళిపోవాల్సిందే. ప్రశ్న, ఎక్కడికి? అతని దగ్గర నుంచి ఫోన్ వస్తే చాలు, వెళ్ళిపోవాల్సిందే. ఆమె దగ్గర నుంచి ఫోన్ వస్తే చాలు, పరుగు తీయాల్సిందే. ప్రశ్న, ఎక్కడికి? ఈరోజు ఈ వాక్యం వింటున్న సహోదరుడా సహోదరి, నీ జీవితంలో కూడా పాపిష్టి లొకేషన్ ఉందా? నీ శరీరాన్ని పాడు చేసుకునేటటువంటి స్థలము ఉందా? ప్రేమ దోమ అని చెప్పి పాపిష్టి ప్రేమల్లో పడేటటువంటి అబ్బాయిలు అమ్మాయిలు ఏం చేస్తున్నారు? పార్కుల్లోకి వెళ్తున్నారు, చెట్లు చాటుకి, పొదల చాటుకి వెళ్తున్నారు, పాపిష్టి పనులు చేసేవాడు. అది వాళ్ళ లొకేషన్. సినిమా హాళ్ళల్లో జ్వరబడుతున్నారు వెనక సీట్లలో, పాపిష్టి పనులు చేయటానికి. ఎక్కడ అనుకూలమైన స్థలము దొరుకుతుందో అక్కడికి పరుగులు తీస్తున్నారు. ప్రభు పేరట అడుగుతున్నాను, మరి నువ్వు పాపము చేయడానికి ఏర్పరచుకున్న స్థావరము ఏమిటి? జాగ్రత్త సహోదరా, జాగ్రత్త సహోదరి. నువ్వు దేవునికి వ్యతిరేకంగా ఎక్కడికి వెళ్ళినా, దేవునికి వ్యతిరేకంగా ఏ స్థలానికి వెళ్ళినా, వెళ్ళి ఏ పాపిష్టి పని చేసినా, దానికి మూల్యము చెల్లించక తప్పదు.